హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరెంత ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. క్లీనింగ్ అయితే ఇప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదండి. ఊరెళ్ళి రావడం, తర్వాత పడిపోవడం ఇవన్నీ అయ్యాయి కదా, తర్వాత అయితే అలా ఉండిపోయింది. సరే అని చెప్పేసి నాకు కాల్ బాగాలేనప్పటి నుంచి ఇంట్లో మనిషిని అయితే పెట్టుకున్నాను అనమాట, గిన్నెలకి తోమడానికి అన్నిటికీను. అయితే ఆవిడ ఎలాగ నేను చేస్తానులేమ్మా అనేసి అనడంతో ఆవిడ చేత చేయిస్తున్నాను అనమాట. అంటే అన్ని క్లీనింగ్లు అవన్నీ చేయించేసుకుంటున్నాను, ఇంక శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి. అన్నీ ప్లాస్టిక్వే ఉంటాయండి, కొన్ని నేను కొన్న ఉంటే కొన్ని అన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, బర్త్డే పార్టీలకు వెళ్ళినప్పుడు ఇచ్చిన గిఫ్ట్లు అనమాట. చాలా వరకు పాడైపోయాయండి. వేపించనపప్పు, గోధుమ పిండి, మైదా ఇవన్నీ పురుగు పట్టిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ మధ్య అంతా వెళ్ళలేదు కిచెన్లోకి, బాగాలేదని చెప్పేసి అన్నీ పురుగు పట్టిస్తే అన్నీ పడేయాల్సి వచ్చింది. ఇది సాటర్డే వీడియో అనమాట క్లీనింగ్ది అయితే. ఇదైతే సండే వీడియో అనమాట. అంటే అత్తమ్మ సాటర్డే వచ్చారు, సాటర్డే ఈవినింగ్ వచ్చారనమాట. అయితే సండే అయితే మటన్ చేసి మాయలకి అయితే పెట్టాను. మా అబ్బాయి నాన్ వెజ్ తినడని చెప్పేసి వాడికైతే వెజ్ అయితే బయట నుంచి అయితే తెప్పించానమాట. ఎప్పటి నుంచి అనుకున్నది అయితే క్లీన్ అయితే అయిపోయింది కిచెన్ అంతాను. కిచెన్ నీట్గా ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది, మనం వెళ్ళి పనిచేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఎక్కడొక్కడ ఉన్నా చిరాకుగా అనిపిస్తుంది. ఇప్పుడైతే అన్ని నీట్గా చేసి నీట్గా అన్నీ ఎక్కడొక్కడ మళ్ళీ సర్దుకున్నాను. ఏదైనా సరే పనులు ఉండిపోతే మాత్రం నిద్ర పట్టదండి, ఎప్పుడెప్పుడు చేసేసుకుందామా అని అనిపిస్తుంది. ఇంకా నేను అత్తయ్యలు రావడంతో కొన్ని అలా పెట్టేశానమాట, ఇంకా సర్దడాలు కూడా అవ్వలేదు. బయట ఒక పక్క వర్షం పడుతుంది, బట్టలు కూడా ఇంట్లో ఆరేసానమాట. ఇలాగ ఫ్యాన్ వేసి ఆరేసాను, ఎందుకంటే బయట ఎలాగ ఆరో కదని చెప్పేసి. పిల్లలకి యూనిఫామ్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత ఏమో మా పాప వాళ్ళ ఫ్రెండ్ వస్తే వీళ్ళు చదువుకుంటున్నారన్నమాట, వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే చదువుకుంటున్నారు. మళ్ళీ ట్యూషన్ టైం కూడా అయిపోతుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.